నిరుద్యోగ యువతకు వరప్రదాయిని ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం అమలులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉండవల్లి వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా యువతతో సీఎం చంద్రబాబు ముఖాముఖిని నిర్వహించారు. అనంతరం యువతకు సర్టిఫికెట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన చేతుల మీదుగా అందించారు. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అన్నారు స్వామి వివేకానంద. ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అనే అంశాన్ని పొందుపరిచారు. ఇక ఆ తర్వాత ఎలక్షన్స్ అయినప్పటి నుంచి ఎన్నో కష్టాల సుడిగుండంలో ఉన్న నవ్యాంధ్రని ఒక ఒడ్డుకు తీసుకురావడానికి రాత్రనక పగలనక కష్టపడుతూ శాయశక్తులు శ్రమిస్తున్నారు, మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారు. నిరుద్యోగ భృతి, నభూతో నా భవిష్యత్. గతంలో ఎన్నో రాష్ట్రాలు నిరుద్యోగ భృతి అనే అంశాన్ని స్పృశించాయి. 100 నుంచి 500 రూపాయల వరకు ప్రవేశపెట్టాయి. కొంతకాలం బాగానే గడిచింది, కానీ తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. కానీ సాహసాలకు ఏమాత్రం మన ముఖ్యమంత్రి వెనకాడరు కదా. అలానే నిరుద్యోగ భృతి ప్రతి నెల 1000 రూపాయలు నిరుద్యోగుల అకౌంట్లో పడేలా ఇవాళ దానికి సంబంధించిన మొదటి అడుగు వేయబోతున్నాం. ఈ నిరుద్యోగ భృతికి ముఖ్యమంత్రి యువ నేస్తం అని చెప్పి చాలా చక్కటి పేరు. యువకులందరికీ కూడా నేస్తం మన ముఖ్యమంత్రి గారు. నేను చాలా కార్యక్రమాలని ప్రవేశపెట్టాం, కానీ అన్ని కార్యక్రమాల కంటే ఒక వినూత్నమైన కార్యక్రమం, అదే మరిగా భవిష్యత్తుకి ఇది ఎంతో దోహదం చేసే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. భారతదేశం యొక్క శక్తి యువత. ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే చాలా దేశాలు డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్కి వచ్చాయి. అంటే చైనా కానీ, జపాన్ కానీ, యూరోప్ కానీ, అన్ని దేశాల్లో యువత తక్కువ ఉంది, ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. కానీ భారతదేశంలో మాత్రం యువత ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది.